అదేంటమ్మా అలా ఉన్నావు? అసలు ఇదంతా నీ వల్ల జరిగింది. ఏకులా వచ్చిన మనిషి మేకులా తయారయ్యాడంటే అందుకు కారణాలు కదూ. వచ్చిన వాడు మర్యాదగా ఉండకుండా ఇంట్లోనూ వీధిలోనూ నన్ను ఏడిపిస్తున్నాడంటే కారణాలు కదూ. రెండంటే రెండు రోజులు ఉంటాడన్నావు, ఇప్పుడు ఎన్ని రోజులు గడిచాయి? అయినా అతని పొమ్మలవే. అది కదమ్మా, ఆ విషయం ఎన్నిసార్లు అడిగినా మున్సిపాలిటీలో బిల్లులు ఇంకా పాస్ అవ్వలేదు అంటున్నాడు. దిక్కు మాలిన బిల్లులు మనం చచ్చేదాకా పాస్ అవ్వకపోతే అప్పటి వరకు ఇక్కడ ఉంటాడా? రామ రామ, ముందు ఆంజనేయులు బొమ్మ ఇక్కడ పెట్టు. నేను నిర్ణయానికి వచ్చాను. బొంబాయి ఉత్తరం రాసి దాదా మావేని రమ్మని పిలుస్తాను. అయ్యో, ఈ బొమ్మలు మావే ఎందుకమ్మా? అసలు ఎవడు మొదటి మనిషి? ఇలాంటి రాళ్ళగాయలకి బుద్ధి చెప్పడానికి అలాంటి రౌడీ దాదాలే కరెక్ట్ అమ్మా. ఏమిటో ఆ ఆంజనేయ మీద కోపం? ఈ ఆంజనేయ స్వామి మీద చూపిస్తుంది. మా అమ్మాయిని క్షమించు స్వామి. మా ఇంట్లోకి మా హౌస్ ఓనర్ అల్లిపిల్లి ఆంజనేయులు పిశాచంలో ప్రవేశించి తిష్ట వేశాడు. పొమ్మంటే పోకుండా మమ్మల్ని పీడించు తింటున్నాడు. అందుచేత అతని పీడ వదిలించడానికి బొంబాయిలో ప్రభుత్వాన్ని గడగడలాడిస్తున్న నువ్వు వెంటనే వచ్చి ఈ పిశాచానికి బుద్ధి చెప్పి మాకు మనశ్శాంతి కలిగించమని కోరుతున్నాను. ఈ ఉత్తరం అందిన వెంటనే బయలుదేరవలసింది. ఇట్లు మీ మేనకోడలు నీరజ.